పాకిస్తాన్ అలాగే దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 2వ వన్డేలో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. అయితే ఛేదనలో పాక్ 9 వికెట్ల నష్టానికి 324 చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందని చెప్పుకోవాలి. చివరి ఓవర్లో పాక్ 31 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫకర్ జమాన్ 192 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరొక ఎండ్లో హరీస్ రఫ్ ఒక పరుగు చేసి ఉన్నాడు. అయితే ఎంగడే వేసిన తొలిబంతికి డబల్ రన్ తీయబోయిన జమాన్ 2వ పరుగు పూర్తి చేసే క్రమంలో రన్అట్ అయ్యాడు. ఫీల్డర్ మార్క్ క్రమ్ డైరెక్ట్ త్రో విసరడంతో అతడు అవుట్ అయిపోయాడు. అయితే ఇక్కడే అసలైన ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫకర్ జమాన్ 2వ పరుగు కోసం క్రీజ్లోకి వస్తుండగా దక్షిణాఫ్రికా కీపర్ డీకాక్ చేసిన ఒక సైగ వివాదాస్పదమైంది. ఫీల్డర్ బంతిని నాన్ స్ట్రైకర్ వైపు విసురుతున్నట్లు చెయ్యి ఊపడం, అప్పుడే జమాన్ అవతల వైపు చూడటం, బంతి వికెట్లకు తాకడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇదంతా తర్వాత రీప్లేలో కనిపించడంతో పాక్ అభిమానులతో పాటు చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. డీకాక్ ఉద్దేశపూర్వకంగానే అలా చేశాడని, జమాన్ వన్డేలో 2వ ద్విశతకం సాధించకుండా చేశాడని అభిప్రాయపడుతున్నారు. డీకాక్ చేసింది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని చాలా మంది షోయబ్ అక్తర్ సైతం అన్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫకర్ జమాన్ తన రన్అట్ విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అసలు ఫకర్ జమాన్ ఏమన్నాడు అంటే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్లో తప్పంతా నాదే, ఎందుకంటే నాన్ స్ట్రైకర్ ఎండ్లో పరిగెడుతున్న హరీష్ రౌఫ్ క్రీజ్లో నుంచి కాస్త ఆలస్యంగా కదిలాడు. దాంతో నేను అతడి వైపు చూడటం జరిగింది. ఆ సమయంలో అతడు రన్అట్ అవుతాడేమో అని భావించాను. ఇక తర్వాత ఏం జరిగినా మ్యాచ్ రిఫరీ చూసుకుంటాడు, కానీ అందులో డీకాక్ తప్పైతే ఏమీ లేదు. నేను ఈ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాను, కానీ మా జట్టు విజయం సాధించి ఉండి ఉండుంటే ఇంకా బాగుండేది. అయితే నేను కూడా డబల్ సెంచరీ చేసి ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ఒక్కొక్కసారి మనం అనుకోని సంఘటనలే చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం తప్పు నాదని నేను భావిస్తున్నాను. డీకాక్ తప్పైతే లేదని ఫకర్ జమాన్ చాలా ఉదార స్వభావంగా తన విషయాన్ని బయటపెట్టాడు.